తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కట్టడికి చర్యలు ముమ్మరం చేసింది. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైన కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, వాట్ ఆర్ ది అప్డేట్స్ విత్ యూ? ఎస్ఆర్, ఇప్పటికే చూసుకుంటే డ్రగ్స్ని నిర్మూలించే దిశగా కూడా ఒకవైపు నార్కోటిక్ వింగ్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు మనం చూసుకుంటూ ఉన్నాము డ్రగ్స్ పెడ్లింగ్ ఏ విధంగా కఠిన చర్యలు ఉంటాయో, డ్రగ్స్ కన్జ్యూమింగ్ కూడా అదే విధంగా మనకు కఠిన చర్యలు ఉంటాయని కూడా అధికారులు ఒకవైపు చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో, గత కొన్ని రోజులుగా కూడా వాడిపైన ఒక వాచ్ పెట్టి వాళ్ళందరినీ కూడా, వారు ఎవరైతే కలుస్తూ ఉన్నారో వారితో పాటు కలుస్తున్న వారిపైన కూడా కొంచెం నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గత కొన్ని రోజులు ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరైతే పక్కా సమాచారం ఇస్తున్నారో వారిపైన కూడా, కొన్ని వారి కదలికల పైన కూడా గత కొన్ని రోజులుగా సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్స్ కూడా వారిపైన నిఘా వేసి వారందరినీ వాచ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఇదే కోవకు సంబంధించిన డీజే ప్లేయర్ సిద్ధార్థ్కి సంబంధించిన కేసు చూస్తున్నాము. అతని కొన్ని రోజులుగా కూడా కదలికలను పరిశీలించిన అనంతరం అతను ఎవరెవరితో కలుస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు వారందరినీ కూడా టెస్టులు చేసిన పరిస్థితి చూసాము. అయితే అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ విధంగా డ్రగ్స్ కన్స్యూమ్ చేసే వారిని ఖచ్చితంగా కఠిన ఉన్నాయని చెప్తూ ఉన్నారు. డ్రగ్స్ పెడ్లింగ్ అనేది కూడా చూస్తున్నాము. చుట్టూ ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైతే సరఫరా చేస్తున్నారో వారి నుంచి డేటా ఎవరైతే ఇస్తున్నారో, డ్రగ్స్ కన్స్యూమ్ చేసేవారు వారిపైన నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించే దిశగా కూడా ఒకవైపు అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి హరి. అయితే డ్రగ్స్ ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో వాళ్ళని కేవలం విక్టిమ్స్గానే చూస్తున్న పరిస్థితి మనం ఇప్పటివరకు చూసాం. దాంతో కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు చాలా తేలిగ్గా తప్పించుకుంటున్న పరిస్థితి ఇప్పటివరకు. ఆ పరిస్థితి ఇప్పుడు మారబోతోందా? పెడ్లర్స్, ఓకే, పెడ్లర్స్కి కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది, కానీ వినియోగదారులకు కూడా ఒక మార్క్ అంటూ ఉండాలి, ఇలా పనిష్ చేస్తారు అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం. ఆ దిశగా ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? క్లుప్తంగా చెప్పండి. ఎస్ సార్, ఈ నిన్న మనం చూసిన సంఘటనను చూస్తే నిజంగా డ్రగ్స్ ఎవరైతే కన్స్యూమ్ చేస్తూ ఉన్నారో వారిపైన అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు వరకు డ్రగ్స్ పెడ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకొని డ్రగ్స్ కన్స్యూమ్ చేసుకుంటున్న వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేస్తున్న సిచ్యువేషన్ చూసాము. కానీ ఈసారి ఖచ్చితంగా డ్రగ్స్ కన్స్యూమ్ చేసే వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న వరకు కూడా ఒక సిచ్యువేషన్ కనిపిస్తే నిన్న సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్స్ చేసిన పనికి కూడా ఇప్పుడు కొత్తగా కూడా వినియోగదారులపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. పూర్తిగా స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ మాదక ద్రవ్యాలపైన పూర్తిగా నిఘా ఉంటుంది, వారిని చెక్ చేసి లోపలికి పంపించాలని కూడా చెప్తున్నారు. ఒకవైపు డ్రగ్స్ పెడ్లింగ్ తగ్గితే డ్రగ్స్ కన్స్యూమింగ్ కూడా తగ్గుతుంది అనే కోణంలో కూడా అధికారులు ముందుకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది హరి. రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.